పిలుపునిచ్చినట్లున్నారు. మీకు కూడా నాకు తెలిసి టోల్ నెంబర్ ఇచ్చినట్టున్నారు, కాల్ సెంటర్ పెట్టినట్లున్నారు, కాల్స్ వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఏ మండలానికైనా వెళ్దాం, చర్చకు సిద్ధం. కనీసం 70% కూడా చేయలేదు మీరు అనేది నిజం వాస్తవేనా అది? రాజేష్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 6 TV ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దలు కిషోర్ కోరెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ శరణ్ కౌశిక్ గారికి, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, ఎలా పంతాలు లేదు, పట్టింపులు పోవాల్సిన అవసరం లేదు. ఓ రాజకీయ పార్టీలుగా ఓ బీఆర్ఎస్ ఇది చేసింది, కాంగ్రెస్ ఇది చేసింది, బీజేపీ చేసింది అని చెప్పేసి ఇలా పంతాల పట్టింపులు పోయి ఓ పెద్ద డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా శిశుశుద్ధి అనేది రైతాంగం పట్ల కానీ, రైతుల పట్ల కానీ, రైతులకు ఇచ్చిన హామీల పట్ల కానీ, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి పైన డిస్కస్ చేయాలి. ఓకే, వారి చిత్తశుద్ధి ఏంటంటే 22,32,000 మందికి రుణమాఫీ చేశారు. ఆ రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 31,000 కోట్లు మీరు అవసరం అని చెప్పేసి కేబినెట్ లో తీర్మానం పెట్టారు. బడ్జెట్ లో మాత్రం 26,000 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. ఆ 26,000 కోట్లలో 3 దఫాలలో 17,898 కోట్లు మాఫీ చేశారు. ఓకే, 17,898 కోట్లు మాఫీ చేసినందుకు, 22.32 లక్షల రైతాంగానికి రుణమాఫీ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది. ఓకే, మరి ఏదైతే రుణమాఫీ కంటే ముందు రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు బ్యాంకర్స్ సమావేశం జరిగినప్పుడు బ్యాంకర్స్ ఒక ప్రతిపాదన పెట్టారు. సార్, ఇవాళ ప్రభుత్వం ముందు, బ్యాంకర్స్ ముందు ఒక టాస్క్ ఉంది, 55 లక్షల మంది రైతాంగం చిన్న సన్నకారు రైతులు రుణాలు తీసుకున్నట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నవి. వీరి యొక్క రుణమాఫీ కావాలంటే సుమారు 49,500 కోట్లు అవసరమైతే అని చెప్పేసి ఆ రోజు బ్యాంకర్స్ మీటింగ్ అనేది రేవంత్ రెడ్డి గారికి ప్రతిపాదన పంపింది. కానీ ఆ బ్యాంకర్స్ యొక్క ప్రతిపాదన గాని, బ్యాంకర్స్ చెప్పినటువంటి బడ్జెట్ ని గాని ఆమోదించకుండా మీరు ఏమన్నారు, ఒక రాజకీయ ప్రసంగంలో 40,000 కోట్లు భవిష్యత్తులో రుణమాఫీ చేయబోతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీఎం గా చెప్పినారు. తదనంతరం ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ లో మాత్రం 31,000 కోట్లు పెట్టారు. తదనంతరం 26,000 కోట్లు మాత్రమే బడ్జెట్ లో పెట్టారు. కేబినెట్ లో మాత్రం 31,000 కోట్లు ఆమోదం తెలిపారు. కానీ ఇలా ఆమోదం మాత్రం రైతాంగానికి ఇచ్చినట్టు పంపినటువంటి సంఖ్య మాత్రం 17,898 కోట్లు మాత్రమే ఇచ్చారు. కాబట్టి దాన్ని ప్రతిపాదక తీసుకొని మేమేమన్నామంటే, మరి మీరు 31,000 కోట్లు ఏమో మీరు కేబినెట్ లో పెట్టారు, 17,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారు, కాబట్టి ఒక 40-45% రైతాంగానికి ఇంకా రుణమాఫీ కాలేదనే ప్రతిపాదనను మేము అంకెల ప్రకారంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి నివేదిస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇలా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే హరీష్ రావు గారి మీద కోపం మీదో, హరీష్ రావు గారి రాజకీయాల పట్ల ప్రేమతో మరి ఎందుకు కోపంతో చేసిందంటే, హరీష్ రావు గారి కోసం కాదుగా చేసేది. హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ గా గతంలో పనిచేశారు కాబట్టి, వారు సీనియర్ శాసనసభ్యులు కాబట్టి ప్రభుత్వాన్ని చెప్పినారు, అయ్యా మీరు 9 అన్నారు, 9 పోయిన తర్వాత 15 అన్నారు. వరంగల్ లో చెప్పారు, అది కూడా 15 అని. తదనంతరం పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇలా కిషోర్ గారు చెప్పినట్టు ప్రతి దేవత ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుని గుడి మీద, ప్రతి దేవుని పైన, ప్రతి దేవత పైన, జోగులాంబ గద్వాలలో ఉన్నటువంటి జోగులాంబ తల్లి పైన, యాదాద్రిలో ఉన్నటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పైన, ఏమలవాడు ఉన్నటువంటి ఏమలవాడు రాజన్న పైన, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవుని పైన, దేవత పైన, ప్రతి గుడి పైన ఒట్టు పెట్టారు. మీరు ఒట్టు పొట్టినట్టు 15 చేస్తామని అన్నారు. 15 చేశారు కదా, మరి ఇప్పుడు మీరు అన్నట్లు చేశారు కదా, చేయకుంటే అది వేరు, చేశామనే చెప్తున్నారు కదా వాళ్ళు. సంపూర్ణమా అసంపూర్ణమా రాజేష్ గారు, నేను ఎంతమంది తుమ్మల కిషోర్ గారు కోడ్ చేశారు, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారు, మేము ఇంకా రుణమాఫీ చేయలేకపోయినాము, మిగతా వాళ్ళకి ఏమనుంటే రుణమాఫీ చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు మీ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం సార్, బ్యాంకులు ఆధార్ నెంబర్ తేడా ఉన్న వాళ్ళ సంఖ్య 1,20,000 మంది రుణమాఫీ కాలేదు. బ్యాంకు మరియు ఆధార్ కార్డులలో తేడాలు ఉన్న వాళ్ళు 1,60,000 మంది, బ్యాంకు వివరాలు తప్పులున్న వాళ్ళు 1,50,000 మంది, రేషన్ కార్డు లేని వారు 483,000 మంది, 2 లక్షల మించి పైచిలుకు రుణాలు ఉన్న వాళ్ళు 8 లక్షల మంది, మొత్తము 17,13,000 మంది రైతాంగానికి అలా రుణమాఫీ కాలేదని చెప్పేసి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ నాయకులైనటువంటి కోదండరెడ్డి గారు, ఆదివి పాది శ్రీనివాస్ గారు, చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫీ అసంపూర్ణమైంది, ఇంకా మీరు సంపూర్ణం చేయాలని చెప్పేసి మీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 17,13,000 మందికి కాలేదని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మొత్తం మాఫీ చేసింది 22,42,000 మంది, మొత్తం టోటల్ కావాల్సింది మీ లెక్కల ప్రకారం 39,00,000 మందికి మీరే రుణమాఫీ చేస్తామని చెప్పారు సార్. మరి ఈ విధమైన అంకెలు మేము ముందు పెడుతున్నప్పుడు మీరు ఎట్లా సంపూర్ణం అంటారు, ఎట్లా హరీష్ రావు గారి రాజీనామా కోరుతారు, ఎట్లా హరీష్ రావు గారి ప్రభుత్వ కార్యాలయంపై దాడులు చేస్తారు? ఈ రోజు సిద్దిపేటలో జరుగుతున్నటువంటి తతంగం చూస్తామంటే హరీష్ రావు ఏదో ఛాలెంజ్ ఇస్తే మీరు లోపం విఫలమయ్యారు కదా. ఓకే, హరీష్ రావు గారి రాజీనామా సిద్ధమే, మీరు సఫలమైనరా?
సంపూర్ణమైందా, మీరు రుణమాఫీ చెప్పండి, అది లేదు సార్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల మధ్యన తిరగమని చెప్పేసి ప్రజలకు చెప్పి రైతులకు చెప్తే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు చేతులు ఎత్తేసిర్రు, బ్యాంకర్లు చేతులు ఎత్తేసిర్రు. సార్ ప్రభుత్వం ఏమంటే, నేను నగరికల్లో 2-3 బ్యాంకుల దగ్గర పోయాను రాజేష్ గారు, ఆ యూనియన్ బ్యాంక్ దగ్గర పోయాను, ఎస్బీఐ దగ్గర బాలాజీ గారు అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు నిన్న వెళ్ళినట్టున్నారు అక్కడ రైతులు వచ్చి ఉండి ఏం చెప్తున్నారు అసలు రైతులు? మీరు గ్రౌండ్ లో వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ రుణం ఎంత తీసుకున్నారు, వాళ్ళు 100,000 రూపాయలు తీసుకున్నారా, 2 లక్షలు తీసుకున్నారా, 50,000 తీసుకున్నారా, వాళ్ళకి ఎందుకు కాలేదు, బ్యాంకుకి వెళ్తే ఏం చెప్తున్నారు బ్యాంక్ వాళ్ళు? ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు ఒకలా కిషోర్ పోరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, వారి పిల్లలు చదువుకోవాలనుకోండి, వారి పిల్లలు చదువుకోవాలంటే విద్యా రుణాలు కావాలి. ఆ విద్యా రుణాలు కావాలంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కి అప్లై చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ కి మినిమం అనేది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మినిమం ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉంటది. మినిమం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఓనైతే అప్లై చేసుకున్నారు, వాళ్ళకు కూడా ఇవాళ రుణమాఫీ గుర్తించని పరిస్థితి ఉంది. ఆ ప్రాబ్లం అనేది రేజ్ అయింది. రెండు, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా ఒక ఫ్యామిలీలో 4 పట్టాదారు పుస్తకాలు ఉంటే ఆ ఫ్యామిలీ ఒకే రేషన్ కార్డులో ఉందనుకోండి, ఒక్కరికే రుణమాఫీ అనేది వర్తిస్తుందని చెప్పేసి బ్యాంకర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు 567 జీవో అనేది ఇచ్చింది. ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు బీజేపీ కానీ మిగతా మేధావులు కానీ భారత రాష్ట్రపతిగా మేము కూడా చెప్పాం, సార్ మీరు 567 జీవో ఇచ్చారు, ఆ జీవోలనేమో రేషన్ కార్డు ప్రామాణికం తీశారు, కానీ యాక్చువల్లీ ఏ బ్యాంక్ అయినా సార్, 32 బ్యాంకులు వీళ్ళు గుర్తించారు ఏ బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్టు. ఆ 32 బ్యాంకుల వాళ్ళు ఎట్లా లోన్ ఇస్తారు సార్? దూదిమేట బాల యాదవ్కు 2 ఎకరాల భూమి ఉంది, నాకు లోన్ ఎట్లా ఇస్తారు సార్? రేషన్ కార్డు ప్రకారం లోన్ ఇవ్వరు. నాకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకం ఏంది? ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో దూదిమేట బాలయ్య 8 ఎకరాల భూమి ఉంది, ఎకరానికి 40,000 ఇచ్చేస్తారు అప్పుడు నేను తీసుకున్నప్పుడు, ఇప్పుడు 50,000 పెంచారు. ఆ విధంగా 2 ఎకరాలకు 100,000 రూపాయలు లోన్ ఇస్తారు. అంటే పట్టాదారు పాస్ పుస్తకం ప్రకారమే లోన్ ఇస్తారు తప్ప రేషన్ కార్డు ప్రామాణికం కాదు. మరి పట్టాదారు పాస్ పుస్తకం ప్రకారమే రైతులు లోన్ తీసుకున్నారు, మీరు రేషన్ కార్డు ఏమో ఇలా ప్రామాణికం పెట్టారు, దాని వల్ల ఇబ్బంది లేదని చెప్పేసి వారు చెప్పారు. అదేవిధంగా ఇంత ముందు కూడా చాలా తర్వాత గవర్నమెంట్ సవరించింది కదా, ప్రభుత్వం చెప్పారు కదా, ముఖ్యమంత్రి కూడా చెప్పారు కాదు ప్రామాణికం రేషన్ కార్డు సార్ రాతలు చేయలే. ఇవాళ నేను అంటాను జీవోలు మార్చి ఇస్తున్నారు సార్, ఇవాళ జీవోలు ఒక జీవోలు వెంటనే మార్చుతా ఉన్నారు. ఒక ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత సార్ ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్? ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతసార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్? ఎన్నిసార్లు వెనకకు వచ్చారు రిటర్న్ వచ్చారు సార్? నేను ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఐపీఎస్ ఆఫీసర్లకు జీవోలు మాత్రం వెంటనే మార్పు చేయొచ్చు. ఈ తెలంగాణ ప్రాంతంలో 70 లక్షల మంది రైతాంగానికి సంబంధించిన ఇష్యూ ఇది. మీరు పెద్ద ఎత్తున ఒక స్ట్రాటజికల్ గా చేసిన ఇష్యూ. ఎందుకు జీవోలు మార్చారు? 567 జీవోను మార్చి ఓకే పట్టదారు పాస్ పుస్తకం ప్రకారమే మేము చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పారు కదా. ఆ ప్రెస్ మీట్ జీవో చేయొచ్చు కదా, జీవో చేస్తే రైతాంగం ఇబ్బంది ఉండదు కదా, బ్యాంకులు కూడా ఇబ్బంది పెట్టరు కదా. ఇంకో అంశం, ముఖ్యమంత్రి చెప్తాది ప్రామాణికంగా తీసుకుంటారు కదా అధికారులు, నోటి మాటను ఎప్పుడు లెక్క పెట్టరు. అది ముఖ్యమంత్రి చెప్పినా లేదు, నేను కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన గతంలో అధికారులు పరిగణలోకి తీసుకోరు సార్. ముఖ్యమంత్రి మాట్లాడిన తీసుకోరు, దూదిమేట బాలయ్య మాట తీసుకోరు, ప్యానల్లో పెద్దవాళ్ళు తీసుకోరు. జీవో అనేది ఇప్పుడు చూస్తారు, జీవో చూస్తున్నారు సార్. రేషన్ కార్డు, మీ రేషన్ కార్డు 3 మీద 1 ఒకటే ఉంది కదా సార్, ఒకటే రుణమాఫీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్.